బై ద వే ఈ ఇంటర్వ్యూకి వచ్చే ముందు మన కాలేజ్కి వెళ్ళాను నేను. సో ప్రతి ఒక్కరిని ఎవరిని అడిగినా కూడా కేవిఎన్ కాలేజ్. మీది విజయవాడ? విజయవాడే. ఓకే. సో మా కాలేజ్లో ఏంటంటే సెక్యూరిటీ దగ్గర నుంచి ఫ్యాకల్టీ వరకు ఎవరిని అడిగినా కూడా సుహాస్ సుహాస్ కాదమ్మా, ఆయన మా అర్జున్ రెడ్డి అని అంటున్నారు. అమ్మ బాబాయ్. కదేంటి, ఎందుకలా? ఎందుకలా అంటే అర్జున్ రెడ్డి అంత లేదండి, మా లెక్చరర్స్ అంటే మాకు భయం ఉండేది. అంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అది ఏజ్ మెచ్యూరిటీ లేని ఏజ్ కదా ఆ టైంలో. అప్పుడు ఎస్ఎఫ్ఐకి ప్రెసిడెంట్ గా చేసేవాడిని. కాలేజ్ గొడవలు ఉండే తప్ప హడావిడి ఉండేదంట, గొడవలంట అసలు కథలు కథలుగా చెప్తున్నారు మచ్చ. అంటే విజయవాడలో డిగ్రీ కాలేజెస్ లో అన్ని గొడవలు కామన్. ఓకే. ఒకళ్ళు వెళ్ళి 100 మందిని అలా ఉండదు. ప్రాక్టికల్ గా ఏంటంటే గుంపులు గుంపులు ఎవరెవరిని కొట్టుకుంటున్నారు కూడా తెలియకుండా కొట్టుకుంటారు. ఒక్కొక్కసారి మామూలు కొట్టేస్తారు తెలియకుండా, అలా ఉంటుంది. ఇది రియాలిటీ. సో అక్కడ ఏమన్నా లవ్ స్టోరీస్ ఏమన్నా స్టార్ట్ అయిందా? లవ్ స్టోరీ ఉందండి అక్కడ. అక్కడ లవ్ స్టోరీయే పెళ్లి చేసుకున్నాను. అక్కడ నుంచే స్టార్ట్ అయిందా? ఇప్పుడు ర్యాగింగ్ ఏమన్నా జరిగిందా? ర్యాగింగ్ ఉండదండి మా కాలేజీలో. అసలు లేదా? డిగ్రీ కాలేజెస్ లో ర్యాగింగ్ ఉండదు. కాలేజ్ వేరే కాలేజ్ అలా గొడవలు అవుతాయి తప్ప కాలేజ్ కాలేజ్ లో ఎవరికి అవ్వ. సో అక్కడ స్టార్ట్ అయిన లవ్ స్టోరీ మ్యారేజ్ దాకా వచ్చింది. సో ఇప్పుడు చిరంజీవి సుహాస్ చీలాసవ్ లలిత ఈ టైటిల్ మీ లైఫ్ లో రిజిస్టర్ అవ్వడానికి చాలా కష్టాలు పడుంటారు కదా. సో అప్పుడు ఎలా ఉండింది ఆ జర్నీ అంతా? ఆ జర్నీ అంతా అప్పుడు బాగాలేదు కానీ ఇప్పుడు తలుచుకుంటే బాగుంటుంది. అంటే ఒక చేసింగ్. చేసింగ్ ఏం లేదు, మా లవ్ స్టోరీలో చేసింగ్ లే ఉండు. చెప్పాము ఇట్లా పెళ్లి చేసుకుంటున్నాం అంటే ఓకే అన్నారు అంతే. కానీ అంటే చాలా తక్కువ మందికి చెప్పి వెళ్ళి పెళ్లి చేసుకున్నారు కదా. నాకే తెలీదు. సడన్ ఇలా ఇలా మార్నింగ్ అనుకున్నారు, మధ్యాహ్నం వెళ్ళారు చేసుకున్నారు. అంతే, ఎందుకు చేసుకోవాలనిపించింది ఇంకా చేసుకున్నా. దారిలోనే తాళి పట్టు కొనుక్కుని చూసారా, టర్న్ టర్న్ కి ట్విస్ట్లు ఉన్నాయి. ట్విస్ట్లు అంటే అదే ముందు రోజు అనుకున్నాం, నెక్స్ట్ రోజు వెళ్ళి చిన్న తిరుపతిలో చేసేసుకున్నాం. కానీ అదే బెస్ట్ అండి, 25 ఏళ్ళు అయిపోయింది పెళ్లి. అది ఇప్పుడు చేసుకుని ఉంటే 2 లక్షలు అయ్యేది. నాకు అదే అనిపించింది. అంటే లైక్ అప్పుడు చాలా తక్కువ మంది చేసుకున్నారు కదా. సో మీరు ది అతిథి షార్ట్ ఫిల్మ్ లో కూడా నా మ్యారేజ్ మీడియా అంతా కవర్ చేయాలి, చిరంజీవి గారు రావాలి ఇలా చెప్పుకున్నారు. సో ఇప్పుడు యు గాట్ ఎ సర్టెన్ స్టేజ్, మనకంటూ ఒక మంచి ఫేమ్ ఉంది, ఒక నేమ్ ఉంది. సో ఇప్పుడు ఏమన్నా మళ్ళీ రీమ్యారేజ్ చేసుకోవాలని ఎప్పుడైనా అనిపించింది? రీమ్యారేజ్ లలిత గారినే, లలిత గారినే. ఓకే. అమ్మ నేనే అన్నదమ్మ లలితమ్మ. లేదు లేదండి, రీమ్యారేజ్ అంతా ఏం లేదు. వైఫ్ ప్రెగ్నెంట్ ఇప్పుడు, డెలివరీ. కంగ్రాచులేషన్స్. సో ఇంకొక 10-15 డేస్ డెలివరీ అవుతుంది. వావ్. దట్స్ అమేజింగ్. చూసారా మా మచ్చ అప్పుడే ఫాదర్ అవుతున్నారు. ఓ థాంక్యూ థాంక్యూ. సోషల్ మీడియాలో కూడా ఏం పెట్టలా. ఓకే. కంగ్రాచులేషన్స్. ఫాదర్ అవబోతున్నారు. సో పార్టీ కూడా రెడీ చేసుకోండి అయితే. అసలు అదే నేను టైం స్పెండ్ చేయడానికి కొడుకు. బిఫోర్ మ్యారేజ్ మూవీస్ ఎలా ఉండే, ఆఫ్టర్ మ్యారేజ్ మూవీస్ ఎలా ఉండే? బిఫోర్ మ్యారేజ్ మేము మూవీస్ లేవు. పెళ్లి చేసుకున్న తర్వాత కలిసి వచ్చింది నిజంగానే. ఓకే. కాబట్టి ఒక్కొక్కసారి ఆ పెళ్లి చేసుకున్న తర్వాత నీకు సినిమాలు వచ్చినాయంటే ముందు నుంచి నేను ఇన్ని షార్ట్ ఫిల్మ్లు చేసుకుంటూ వచ్చాను, ఈ దీనికి ఎవరు వాల్యూ ఫ్యాక్టర్ ఏంటి అనుకుంటున్నాను. బట్ ఖచ్చితంగా పెళ్లి చేసుకున్న తర్వాత కలిసి వచ్చింది. అప్పటి నుంచి ఇంక సినిమాలు స్టార్ట్ అయినాయి. పెళ్లి చేసుకునే ముందు బాగానే ఉండే చాయ్ బిస్కెట్, షార్ట్ ఫిల్మ్స్ ఇలా ఉండేది. బిజీ బిజీగా తిరగటం అంటే ఏంటో కూడా తెలియదు నాకు అంతకుముందు. వన్స్ పెళ్లి అయిన తర్వాత ఇంకా అసలు టైం స్పెండ్ చేయడం కుదరట్లా. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Nalampuna Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, dannu okkati.